కరోనా మహమ్మారి తూర్పు గోదావరి జిల్లాను వణికిస్తుంది గత మూడు రోజులుగా కొత్త కేసులు పెరుగుతూ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ముప్పై పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పద్దెనిమిది కేసులు ఫైల్ అయ్యాయి కరోనా కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ఓబట్టు యో మహమ్మారి తూర్పుగోదావరి జిల్లానే వణికిస్తుంది కేసులు తగ్గుతున్నాయని ఊపిరి పీల్చుకునే సమయంలోనే జిల్లాలో ఏదో మూల మళ్ళీ కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితులు గత మూడు రోజుల నుంచి కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా జిల్లాలో అందున రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతంలో కాంట్రాక్ట్ అయిన కేసులుగా పూర్తిగా నమోదవుతూ రావడం ప్రత్యేకించి ఈరోజు మరొక ఆరు కేసులు కొత్తగా నమోదవడం ఏదైతే నాలుగు రోజుల క్రితం మంగళవారంపేటకు సంబంధించి ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళకి కరోనా పాజిటివ్ రావడం ఆ తర్వాత రోజే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక ఐదు కేసులు పూర్తిగా పాజిటివ్గా నమోదవడంతో అవడంతో ఒక్కసారిగా జిల్లా వాసులందరూ ఉరుకుపడిన పరిస్థితులు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని కేసులు ఉండడంతో జిల్లావాసులకి ఇది సవాలుగానే భావించి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితులు ఒక పక్క జిల్లావాసులందరూ కేసులు పెరగడంతో ఆందోళనకరమైన వాతావరణం మధ్య అయితే జిల్లావాసులందరూ అందరూ గడుపుతున్నారని చెప్పుకోవాలి ఈరోజు తాజాగా జిల్లా వైద్యాధికారి సుశీల చెప్పిన వివరాల ప్రకారం మంగళవారంపేటలో ఏదైతే నాలుగు రోజుల క్రితం నమోదైన పాజిటివ్ కేసుకి సంబంధించి కాంటాక్ట్ అయిన కేసుల్లో పరీక్షలు నిర్వహించి నమూనాలు సేకరించి నిర్ధారణ చేసిన దాని ప్రకారం అదే మంగళవారంపేటలో నాలుగు కేసులు ఖాతేరికి సంబంధించి రెండు కేసులు కొత్తగా నమోదంతో జిల్లాలో ఒక్కసారిగా ఈ ఇరవై ఆరు కేసులు ఉన్న ప్రస్తుత పరిస్థితి ముప్పై రెండుకి అయితే పెరిగిపోయింది పరిస్థితులు అయితే కనపడుతున్నాయి నిన్నటి వరకు పదహారు కేసులుగానే యాక్టివ్ కేసులుగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇరవై రెండు కేసులు అయితే తాజాగా నమోదవడంతో జిల్లా వాసుల్లో ఒక ఆందోళకరణ వాతావరణం అయితే ప్రస్తుతం నడుస్తున్నది ఎనిమిది మంది అయితే పూర్తిగా కూడా నెగిటివ్ రిపోర్ట్లు వచ్చి డిశ్చార్జ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి తాజాగా ఈ ఇరవై ఆరుతో పాటు ఈ ఆరు కేసులు నమోదవడంతో ప్రస్తుతం ముప్పై రెండు కరోనా పాజిటివ్లు అయితే జిల్లాలో నమోదైనయి ఈ తాజాగా నమోదైన ఆరు కేసులతో పాటు ఈ పద్దెనిమిది ఇరవై నాలుగు కేసులు ప్రస్తుతం యాక్టివ్ దశలో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో గణనీయంగా గత పది రోజుల క్రితం అయితే ఎటువంటి కేసులు నమోదవకుండా వారం రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం మూడు రోజుల నుంచి గందరగోళ వాతావరణం పూర్తిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గందరగోళ వాతావరణంలోనే ప్రస్తుతం జిల్లా వాసులు అందరూ కొనసాగుతున్నారని చెప్పుకోవాలి ఏదైనా ఇదే ప్రాంతం ఏదైతే మంగళవారంపేటలో ఇప్పటికే నమోదైనటువంటి కేసుల ప్రాంతం ఏదైతే ఉందో దాని సమీపంలో ఉన్న ఆరు ప్రాంతాలని కూడా పూర్తిగా కూడా రెడ్ జోన్గా ప్రకటించి అలాగే ఏదైతే మొన్నటి రోజు కాంటాక్ట్ అయినటువంటి కేసుకు సంబంధించి ఆర్ఎంపి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను నివాసం ఉంటున్న ప్రాంతం నారాయణపురాన్ని కూడా ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించి దాన్ని కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితులు పూర్తిగా రాజమహేంద్రవరం భాగం సగ సగభాగం పూర్తిగా కూడా రెడ్ జోన్లోనే నిండిపోయిందని చెప్పుకోవాలి దీంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు పోలీసు రెవెన్యూ వైద్యాధికారులు స్థాయిలో ఈ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు అందిస్తూ పూర్తిగా స్వయంగా ఆ ప్రాంతంలో వాళ్ళని బయటికి రానివ్వకుండా బయట ప్రాంతం వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా పూర్తిగా కూడా కట్టడి చేస్తూ ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఆంక్షల నడుమైతే ప్రజలందరూ కొనసాగుతున్నారని చెప్పుకోవాలి ఏదేవైనా వైద్యాధికారులు పూర్తిగా కూడా ఈ కేసులు నిర్ధారణ ఇంచడంలో కానీ లేదంటే పాజిటివ్ బారిన పడిన వాళ్ళని ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించడంలో కానీ లేదంటే ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించడంలో కానీ వైద్యాధికారులు పూర్తిగా నిర్విరామంగా కృషి చేస్తున్నారనే చెప్పుకోవాలి తాజాగా మాత్రం జిల్లాలో ఈ కేసులు పాజిటివ్ కేసులు ముప్పై రెండుకి చేరిన పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది ఏదైతే కోనసీమ ప్రాంతంలో గతంలో ఒకే కుటుంబంలో చెందిన కొత్తపేట ప్రాంతానికి చెంది మూడు కేసులు నమోదవడంతో ఒకసారి కోనసీమ ప్రాంతం ఒలికిపడిన పరిస్థితులు కనిపించినా ప్రస్తుతం మూడు నెగిటివ్గా వచ్చి పరీక్షలు నిర్ధారణ నుంచి వాళ్ళని డిశ్చార్జ్ చేయడంతో కోనసీమలో అయితే కొత్తగా ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు కొన్ని అపోహలు మాత్రం అమలాపురం ప్రాంతంలో కేసులు నమోదయ్యాయని కొన్ని పుకార్లు అయితే సృష్టించడం జరిగింది ఇది ఏమాత్రం నమ్మద్దు నిర్ధారణ ఇంకా కాలేదు కేసుల నిర్ధారణ అయితే అధికారికంగా వెల్లడిస్తాం అప్పటి వరకు ప్రజలు భయభ్రాంతులు చెందవద్దు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అలాగే కోనసీమ ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి పాజిటివ్ అయితే నమోదు కాలేదని అధికారులు కూడా తెలియజేయడం అయితే జరిగింది ప్రస్తుతం జిల్లాలో ముప్పై రెండు కేసులు అయితే కొనసాగుతున్నాయి యాక్టివ్ దశలో ఇరవై నాలుగు పాజిటివ్ యాక్టివ్ కేసులు అయితే కొనసాగుతున్నాయి ఎనిమిది మంది ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి విడిచి సాయితో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్ రాజమహేంద్రవరం